అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలుగు జీవించులందరికి నా యొక్క హృదయపూర్వకములు. మీరంతా క్షేమంగా ఉన్నారని కలిసి మీ ఆత్మీయ శుభ్రత చేసున్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరేంటి అంటే, క్రైస్తవులు పొందగల కిరీటాలు ఏవి, క్రైస్తవులు పొందుకోగల కిరీటములు ఏవి, ఎలాంటి కిరీటాలను దేవుడు క్రైస్తవులకు ఇస్తాడు పరలోకంలో అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. యాకోబుకు రాసిన పత్రిక 1:12 ఒకసారి జ్ఞానంగా చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం. యాకోబుకు రాసిన పత్రిక 1:12 శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా దేవుడు క్రైస్తవులకు ఇచ్చే కిరీటం పేరేంటంటే జీవ కిరీటం. జీవ కిరీటం ఎవరికి ఇస్తాడంటే శోధన జయించిన వారికి ఇస్తాడు, శోధనను సహించిన వాడికి ఇస్తాడు. పురుషులకైతే యవన ప్రాయంలో అనేక శోధనలు వస్తాయి, స్త్రీల విషయంలో. స్త్రీలకు కూడా యవన ప్రాయంలో పురుషుల పట్ల అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఇవి తిండి విషయంలో వస్తాయి, అలాగనే డబ్బు విషయంలో వస్తాయి శోధన, అలాగనే ఏదైనా ఆశించదగినటువంటి వస్తువుల విషయంలో కూడా ఈ శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలను మనం ఏం చేయాలంట, జయించాలి. శోధనలు మనం ఏం చేయాలి, జయించాలి. ఆస్తి విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ధనము విషయంలో కానీ, బంగారు ఆశ చూపిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు సాతాను. ఈ తిండి విషయంలో పడిపోతాడు చూడు. సంసోనుని అందాన్ని చూపించి పడగొట్టాడు, శోధించాడు. సంసోనుని ఎలా శోధించాడు సాతాను, అందము చూపించి శోధించాడు. ఆ శోధనలో జయించాడా ఓడిపోయాడా? సంసోను జయించల, ఓడిపోయాడు. సంసోను స్త్రీ విషయంలో, డెలిలా విషయంలో ఆమె చెప్పినట్టు విని దేవుడు ఏదైతే స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు ప్రతిష్ఠించబడిన దిన వ్యక్తివి, నువ్వు నాజీరు వ్రతదారుడివి అని దేవుడు చెప్తే, ఏ స్త్రీల దగ్గరికి అయితే వెళ్ళకుండా స్త్రీలను ముట్టకుండా ఉండాలో అదే స్త్రీల దగ్గరికి వెళ్ళి, వేశ్యల దగ్గరికి వెళ్ళి తన ప్రతిష్టని, తన అభిషేకాన్ని పోగొట్టుకుని భ్రష్టుడైపోయాడు. కాబట్టి శోధించాడు, దుష్టుడు శోధించాడు సంసోను గారిని. అయితే ఆ శోధనలో ఏమైపోయాడు, శోధన జయించలేకపోయాడు. అలాగనే ప్రతి ఒక్క వ్యక్తి, యోసేపు గారిని ఫతిఫర్ భార్య శోధిస్తారు. నాతో ఉందిగా రా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన జయించాడా ఓడిపోయాడా? యోసేపు గారు జయించాడు. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని లాగేసినా కానీ ఆయన తప్పించుకొని పారి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే శోధనని ఏం చేశాడంటే జయించాడు. జయించిన వారికి ఏ కిరీటం ఇస్తాడంట దేవుడు, జయించిన వారికి జీవ కిరీటం ఇస్తాడు. శోధనలు మనకి ప్రతినిత్యం వస్తూ ఉంటాయి. మన ఎదురుగానే డబ్బు ఉంటుంది, కానీ అది మన చేతిలోకి రాదు. రానప్పుడు శోధిస్తూ ఉంటాడు, ఇస్తాను అని ఎదిగని అట్లా చేస్తాడు. సినిమాలు చూపిస్తూ ఉంటాడు, సినిమాలతో టెంప్టేషన్ చేస్తా. టెంప్టేషన్ ఏమంటారంటే శోధన. బాగా ఉపవాసం ఉన్న రోజు మన ఎదురుగానే అన్నం పెడతాడు, బాధించి పలావ్ చికెన్ బిర్యానీ పెడతాడు, అంటే శోధిస్తాడు అన్నమాట. ఆ తర్వాత మనం ఏదైనా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న టైంలో ఈ శోధన అనేది వస్తుంది. అర్థమవుతుందా? మంచి సేవ చేయాలనుకున్న టైంలో ఏ జారత్వంలోనో ఏ విచారపు పోవాట్లలోనో పడడానికి ట్రై చేస్తూ ఉంటాడు సాధారణ. దానిని ఏమంటారంటే శోధన. శోధన జయించిన వాడికి పరలోకంలో దేవుడే కిరీటం ఇస్తాడు అంటే జీవ కిరీటం ఇస్తాడు. రెండో అంశానికి మనం చూస్తే, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుది. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో ఎందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో కిరీటం పేరేంటంటే అక్షయ కిరీటం. ఏ కిరీటం అంట? అక్షయ కిరీటం. క్షయ కిరీటం అంటే నశించిపోయేది, కానీ అక్షయ కిరీటం అంటే నశించి పోనేదాన్ని అక్షయ కిరీటం అంటారు. ఇది ఎవరికి ఇస్తాడంటే పరుగు పందెంలో గెలిచిన వారికి ఇస్తాడు.
అంటే సేవకు అందరు వస్తారు, విశ్వాసులుగా అందరూ బాప్తిసాలు అందరు తీసుకుంటారు, మందిరానికి వస్తూనే ఉంటారు. కానీ అంతం వరకు ప్రభువు రాకడ వరకు నిలబడ్డాడు, గెలుస్తాడు. మధ్యలో తప్పిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? మందిరానికి 5 సంవత్సరాలు వచ్చి తర్వాత వెనకసారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మందిరం దగ్గరకు వచ్చి ఏదన్నా కోరుకున్న కోరిక నెరవేరకపోతే వెనకపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అడిగినది ఇవ్వలేదని జారిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తర్వాత సేవలోకి వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే దేవుడు ఒక పరుగు పందెం అనేది పెట్టాడు, జీవిత యాత్రే ఒక పరుగు పందెం. అయితే అంతము వరకు సహించిన వాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. అయితే ఈ పరుగు పందెం ఎప్పుడు దాకంట? ప్రభు నీకు ఎంత ఆయుష్కాలం అయితే పెట్టాడో అంతకాలం నువ్వు పరుగెత్తుతూనే ఉండాలి. నీకు సువార్త పని ఇస్తే సువార్త పనే చేయాలి. సువార్త పని చేయకుండా మధ్యలో మళ్ళీ రకరకాలైన వ్యాపారాలు ఇలాంటివి చేసినావు అనుకో, ఆ పందెంలో నువ్వేమి పోతావు? ఓడిపోతావు. రకరకాలైన ఆలోచనలు మనం చేయకూడదు. మనకి దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో, లేకపోతే నువ్వు కాపరిగా ఉండాలని చెప్పాడా నువ్వు కాపరిగా ఉండాలి, నువ్వు ప్రవక్తగా ఉండాలని చెప్పాడా ప్రవక్తగా ఉండాలి, నువ్వు విశ్వాసగా ఉండమని చెప్పాడా, ఆ పరుగు పందెంలో నువ్వు అంత మోరుకు వెళ్ళిపోతూనే ఉండాలి. నీకు సువార్త పని చెప్పగిస్తే సువార్త పని అప్పగిస్తే సువార్త పని చేస్తూనే వెళ్ళిపోవాలి. ఎప్పుడు దాకా అంతము వరకు. అప్పుడు నీకు ఏ కిరీటం ఇస్తాడంటే దేవుడు అక్షయ కిరీటం ఇస్తాడు. అక్షయ కిరీటం అంటే ఇక నీ జీవితంలో అది ఎన్నటికీ కూడా మాసిపోదు. అట్లా నిత్యము నిత్యత్వంతో శాశ్వతమైనటువంటి దగదగ మెరుస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి దానిని అక్షయ కిరీటం అంటారు. కాబట్టి ఇంకా మనం గనక ఇలాగా బైబిల్లో మనం చదువుకుంటూ పోతుంటే అనేక కిరీటాలు కనపడతాయి. చూడండి, ఆ తర్వాత తెస్సలోనికలకు రాసినామా 2:19 చూడండి. తెస్సలోనికలకు రాసిన 2:19 చూస్తే, ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ కిరీటం పెరిగిందా అంటే అతిశయ కిరీటం. ఏ కిరీటం అంట? అతిశయ కిరీటం. అతిశయ కిరీటం అంటే ఆత్మల సంపాదన. ఆత్మలు సంపాదించిన వారికి దేవుడు ఏ కిరీటం ఇస్తాడంట? అతిశయ కిరీటం. బా, ఇంతమందిని, ఇన్ని లక్షల కోట్ల మందిని నా దగ్గరకు నడిపించాడని చెప్పి ఆ ప్రభు రాకడలో ప్రభు అంట ఆ సేవకుల నెత్తి మీద ఏ కిరీటం పెడతాడంటే అతిశయ కిరీటం పెడతాడు. అది క్రైస్తవులమైన సేవకులు పొందుకోవచ్చు, విశ్వాసులు కూడా పొందుకోవచ్చు. అందుకనే నేను సేవకులకి ఏ కిరీటాలు అని చెప్పలా, క్రైస్తవులకి పొందుకోగలిగిన కిరీటాలు ఏవి అని చెప్పాను టాపిక్కే. కాబట్టి క్రైస్తవుడైతే చాలు, నేను చెప్పే కిరీటాలన్నీ సేవకుడికి ఇస్తాడు, విశ్వాసులకు కూడా ఇస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆత్మలను సంపాదించిన వారికి ఏ కిరీటం ఇస్తాడంట దేవుడు? అతిశయ కిరీటం ఇస్తాడు. ఇంతమందిని కాపాడావు నువ్వు, ఇంతమంది రక్షణలోకి నడిపించావు, నరకానికి వెళ్లకుండా వారందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చి వారికి ఆ యొక్క యుగాలు నాతో ఉండేటటువంటి భాగ్యం నువ్వు ఇచ్చావని చెప్పి ఆయన మనకి ఏ కిరీటం ఇస్తాడంటే అతిశయ కిరీటం ఇస్తాడు. తిమోతికి రాసిన 2:4:8 చూస్తే, తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూస్తే అక్కడ రాయబడి, ఇక మీదట నా నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఇది ఎవరికి ఇస్తాడంటే శ్రమపడిన వారికి. క్రీస్తు యేసు ఎడల శ్రమపడిన వారందరికీ ఏ కిరీటం ఇస్తాడంట? నీతి కిరీటం ఇస్తాడు. కాబట్టి పౌలు గారు ఎలాగా చూడండి, 7వ వచనం చూడండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే మంచి పోరాటం పోరాడాలి, మంచి సేవ చేయాలి, మంచిగా కష్టపడాలి, ప్రభు కోసము శ్రమపడాలి, ప్రభు సంఘ స్థాపన కోసము శ్రమపడాలి. ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో, సంఘాలు స్థాపిస్తారో, ఎవరైతే సంఘం కోసం ప్రాణం పెడతారో, సంఘం కోసము తమ జీవితాలను బలి అర్పిస్తారో, బలిపీఠాల దగ్గర సమర్పణ జీవితం కలిగి తమ శరీరాలను సమర్పించుకుంటారో, వారికి దేవుడు ఏ కిరీటం ఇస్తాడంటే నీతి కిరీటం ఇస్తాడు. ఆ నీతి కలిగిన కిరీటం పొందుకోవాలంటే మనము శ్రమపడాలి. క్రీస్తు యేసునందు ఎవరైతే శ్రమ పడతారో వారికి పరలోక ముందు దేవుడు ఏ కిరీటం ఇస్తాడంట? నీతి కిరీటం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:2 చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5:2 మనం చూస్తే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువైనట్టుండగా మందుకు మాదిరులుగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటమును పొందుతారు. ఆమేన్. వాడబారిని ఏ కిరీటం అంట? మహిమ కిరీటాన్ని పొందుతారు. 5వ కిరీటం పేరంటే వాడబారిని మహిమ కిరీటం. అంటే ఇది ఎవరికి ఇస్తాడంటే సంఘానికి మాదిరిగా ఉన్నవారికి ఇస్తాడు. సంఘానికి మాదిరిగా ఉన్నవారికి ఏ కిరీటం ఇస్తాడంట? వాడబారిని మహిమ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి చాలామంది ఎవరిని ఫాలో అవుతున్నావు అంటే నేను సేవకుడిని ఫాలో అవుతున్నాను అంటే సేవకుడు ఏదో మంచి దారిలో నడుస్తున్నాడు కాబట్టి నువ్వు ఫాలో అవుతున్నావు. కాబట్టి సేవకులు అనే వాళ్ళు ఏ దారిలో ఉండాలి? లేకపోతే నువ్వు క్రైస్తవురాలు అనుకో, నిన్ను చూసి కూడా నీ ఆఫీస్లో వాళ్ళు, నీ కంపెనీలో వాళ్ళు నేను ఫాలో కావచ్చు. అలాగే నువ్వు కూడా వారికి ఎలా ఉండొచ్చు? మాదిరిగా ఉండొచ్చు. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఎలా ఉండొచ్చు? మాదిరిగా ఉండాలి. అలాగే నిన్ను బట్టి ఎవరైనా నడుస్తున్నారనుకో, అప్పుడు నీకు ఏ కిరీటం ఇస్తాడంటే దేవుడు వాడబారిని మహిమ కిరీటం నీకు ఇచ్చి నిన్ను అలంకరిస్తాడు. మొత్తం ఎన్ని కిరీటాలు ఉన్నాయి పరలోకంలో? 5 కిరీటాలు ఉన్నాయి. ఒకటిది ఏంటంట? జీవ కిరీటం. ఎవరికి ఇస్తాడంట? శోధనను జయించిన వారికి జీవ కిరీటం ఇస్తాడు. 2వ కిరీటం ఏంటంట? అక్షయ కిరీటం. ఎవరికి ఇస్తాడంట? పరుగు పందెములో గెలిచిన వారికి కిరీటం, అంటే జీవిత యాత్రలో అంతం వరకు రక్షణలో ఉన్న వారికి ఈ కిరీటం ఇస్తాడు. 3వది ఎవరికంట? అతిశయ కిరీటం. ఆత్మలను సంపాదించి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే వారికి అతిశయ కిరీటం ఇస్తాడు. నీతి కిరీటం ఎవరికి ఇస్తాడంట? క్రీస్తు యేసునందు మంచి పోరాటం పోరాడుతూ శ్రమ పడే వారికి నీతి కిరీటం ఇస్తాడు. 5వది వాడబారిని మహిమ కిరీటం ఎవరికి ఇస్తాడంట? సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, సర్వ సమాజానికి కానీ, ప్రపంచానికి కానీ మాదిరిగా మనం ఉంటే, ఎవరినైతే మాదిరిగా ఉండి ప్రజలను నడిపిస్తామో ఆ మాదిరిగా ఉన్న నాయకులందరికీ కూడా వాడబారని మహిమ కిరీటం అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ 5 రకాలైనటువంటి కిరీటాలతో మనల్ని అలంకరింపజేసి ఆశీర్వదించి స్థిరపరిచి వర్ధిల్లింపచేయను గాక. ఆమేన్.